కృష్ణ పరబ్రహ్మణే నమః. మనం నేర్చుకుంటున్నటువంటి భగవద్గీత కార్యక్రమంలో భాగంగా 5వ రోజు అయినటువంటి ఈ రోజున 9వ శ్లోకం 10వ శ్లోకం నేర్చుకుంటున్నాం. అన్యేచ బహవః బహవః సూరా మదర్థే త్యక్త జీవితాః ఇదంతా పద విభజన చేసి మనం నేర్చుకుంటున్నాం. ముందుగా అన్యేచ బహవః సూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః పద విభజన చేసినప్పుడు ఇప్పుడు మనం కలిపి చెప్తున్నాం. అన్యే చ బహవః సూరా మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః ప్రహరణాః విసర్గ ఉంది, సర్వే పక్కనుంటుంది. విసర్గ తీసినట్లయితే ప్రహరణా సర్వే అవుతుంది. కాబట్టి మనం పద విభజన చేసి నేర్చుకుంటున్నాం. నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః దీని అర్థం ఏంటి అంటే, నా కోసం ప్రాణాలు సైతం త్యజించడానికి సంసిద్ధులైన వారు ఇంకా చాలామంది మన బలగంలో ఉన్నారు. వీరందరూ కూడా వివిధ శాస్త్రధరులైనటువంటి సంపన్నులు, అలాగే యుద్ధ నిపుణులు అని చెప్పి దుర్యోధనుడు చెప్తున్నాడు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మ అభిరక్షితం పర్యాప్తం బలం భీమ అభిరక్షితం. ఇప్పుడు మనం పద విభజన చేసి నేర్చుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి అపర్యాప్తం తదస్మాకం కలిపితే తదస్మాకం అవుతుంది. బలం భీష్మ అభిరక్షితం పర్యాప్తం త్విదం ఏతేషాం బలం భీమ అభిరక్షితం. ఇప్పుడు మనం పద విభజన లేకుండా కలిపి చెప్తాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. దీని అర్థం ఏంటంటే, భీష్మ పితామహునిచే రక్షింపబడుతున్న మన సైన్య బలం పరిమితం, అలాగే భీమునిచే రక్షింపబడుతున్నటువంటి పాండవ సైన్యం అపరిమితమైనది. అంటే కౌరవుల సైన్యంతో పోలిస్తే పాండవుల సైన్యం చాలా అధికంగా ఉంది అని చెప్పి ఇందులో చెప్పబడింది. ఎందుకంటే భీష్మ పితామహుడు ఉభయపక్షపాతి, అలాగే భీముడు ఏకపక్షపాతి, అందువలన పాండవుల వైపే బలం మొక్కుతుంది అని ఇండైరెక్ట్గా దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో చెప్పాడట.